ఇప్పుడు ఏం ఏం చెప్పాలి? ధైర్యంగా ఉండండి. అన్ని అన్ని చెప్పారు ఆల్రెడీ. మీ వెనకాల కిడ్నాపర్స్ ఉన్నారు, ధైర్యంగా ఉండండి. ఏం చెప్పాలి? లైక్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్? ఐ థింక్ కొంచెం గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు మూవీ చూస్ చేశాను, అండ్ ఐ థింక్ ఒక గ్లామర్ రోల్ కాకుండా, ఐ మీన్ దెర్ ఇస్ అ బిట్ ఆఫ్ గ్లామర్, కానీ ఒక పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్ ఇది. సో ఐ థింక్ ఐ జస్ట్ కేమ్ టు నో ఫ్యూ డేస్ అగో దట్ సంతోష్ సార్ యాక్చువల్లీ హ్యాడ్ అప్రోచ్ మీ ఫర్ వన్ రోల్ బిఫోర్, నాకు తెలియదు. అండ్ అగైన్ హీ థాట్ ఆఫ్ మీ ఫర్ దిస్, సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్ ఫర్ దిస్ రోల్. అండ్ ఇది ఒక ఫుల్ ప్రెజెంట్ క్యారెక్టర్ చేశాను, అండ్ కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది అదే. మీరు యూ 68/19 అండ్ అబౌట్ ఆ ప్రొడ్యూసర్స్, ఐ సే దట్ మనీ వాజ్ గుడ్ కానీ నో, ఇట్ వాజ్ అ వెరీ వెరీ స్మూత్ షూట్. మేమందరం చాలా కంఫర్టబుల్ గా షూట్ చేశాను బికాస్ ఆఫ్ సచ్ అమేజింగ్ ప్రొడ్యూసర్స్ దట్ వీ హ్యాడ్. అండ్ ఐ మేడ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ హర్ష టు దిస్ మూవీ. హర్ష ఎమోషనల్ అవుతున్నాడు. ఐఎమ్ జస్ట్ జోకింగ్, జోక్ చేస్తాను. ఐ రియలీ లవ్ వర్కింగ్ విత్ సునీల్ సార్, చైతన్య, హర్ష, మాల్విక, ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్. వాళ్ళ కామిక్ టైమింగ్ ని మ్యాచ్ చేయడం చాలా కష్టం, బట్ నేను కొంచెం ట్రై చేశాను. సో ఐ హోప్ దట్ యూ లవ్ ద మూవీ. నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ ద మూవీ. అండ్ అలాగే మీ అటైర్, ఇట్ రిమైండెడ్ అస్ ఆఫ్ ఫేజాబ్ సినిమాలో మాధురి దీక్షిత్ గారి. పర్లేదండి, నాకు తెలుసు ప్యూన్ ని కిడ్నాప్ చేయబోయే అదే సీఈ ఆఫ్ ప్యూన్ స్టోరీ. ఐ నో కాదా, అదేదో చెప్పారా నాకు ఏంటో. సరే April 19 చూద్దాం మనం థియేటర్స్ లో. సీఈఓ ప్యూన్ సంథింగ్ అన్నారు ఇందాక ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరికి నమస్కారం అండి. సో ఇక్కడ నేను ఒక పర్సన్ గురించి చెప్పాలా, మా ఏజర్. సో ఆల్మోస్ట్ నాకు 20 ఇయర్స్ నుంచి ఫ్రెండ్. సో ఇద్దరం థియేటర్లోనే నేను ఇండియాలో ఎక్కువ ఉంటాను, కాకపోతే ఇద్దరం అక్కడే ఉండేవాళ్ళం అండి. సో మా ఏజర్కి ప్యాషన్ ఎంత అంటే సినిమాలు చూడాలని. అంటే మేము అంటే నేను పర్టికులర్గా చిరంజీవి సినిమా చూడాలంటే వేరే ఊరు వెళ్ళి చూసేవాళ్ళండి. సో మా ఏజర్ వల్ల థియేటర్లో సినిమాలు రిలీజ్ చేయడం మొదలు పెట్టాం. అంటే ఫస్ట్ సినిమా ఐ థింక్ స్టాలిన్. మైదర్ అంతకుముందు వేరే చేసేవాడు, బట్ స్టాలిన్ నుంచి సైనికుడి నుంచి అలా కంటిన్యూస్ గా అంటే థియేటర్ని ఒక మేజర్ రిలీజ్ సెంటర్ గా చేయడం వరకు మైదర్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ అండి. అంటే ఆయన ప్యాషన్ గురించి చెప్తున్నాను. ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఒక 100 మైల్స్ డ్రైవ్ చేసి మరి సినిమా బాక్స్ తీసుకోవాల్సి వచ్చేది, ఒక 30-40% మనీ పోయేది. అయినా కూడా ప్రతి సినిమా రిలీజ్ చేసేవాడు. సో అంత ప్యాషన్తో ఉన్న మహిళ డెఫినెట్గా ఒక మంచి సినిమా తీస్తాడండి. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద డైరెక్టర్ సంతోష్, చైతన్య, శ్రద్ధ, హర్ష అండ్ సునీల్. సో చైతన్య సీన్ 30 వేస్ 21 ఆల్ ద ఎపిసోడ్స్. అండ్ ఐ విజ్ ద క్రూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద ఫంక్షన్ టుడే అండ్ మేకింగ్ ఇట్ వెరీ స్పెషల్. And yes, Mr. Chaitanya Rao, the hero! Chaitanya, what are you going to request us now? Thank you. Achnawal Andariki, thank you so much. Media Mitra Andariki, thanks. Masinman Bhagatamur Jayandi, Manchi Sinma Jeshnam. చిన్న స్టోరీ చెప్తాం అనుకుంటున్నా. ఎక్కడో కరీంనగర్ లో మధ్య తరగతి కుటుంబంలో వృత్తి అయ్యి ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకొని సినిమాల్లోకి వద్దామనుకుని సినిమాల్లోకి వచ్చి సినిమాల్లోకి వచ్చిన తర్వాత మంచి పేరు తెచ్చుకోవాలని మంచి పేరు తెచ్చుకొని మంచి మంచి సినిమాలు చేయాలి అనుకుని మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. ఇంకొక విషయం మిగిలిపోయింది, ఎప్పటికైనా నా ప్రీ రిలీజ్ ఈవెంట్ సుమా గారు చేయాలనుకున్నా. ఈ రోజు సుమా గారు చేస్తున్నాను, దట్స్ అ బిగ్ సక్సెస్. ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్ దిస్, ఐఎమ్ నాట్ జోకింగ్. నేను నా కో యాక్టర్స్ కి, నా ఫ్రెండ్స్ కి, నా ఫ్యామిలీకి చాలాసార్లు చెప్పుకున్నా. ఐ విల్ రీచ్ టు ఎ స్టేజ్ వేర్ సుమా గారు హోస్ట్ మై ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్ యూ సుమా. అది ఏడుస్తున్నారా? సారీ, నాకు డబ్బులు ఇచ్చి చెప్పమన్నారు. బట్ ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ అ స్పెషల్ ఫీలింగ్ ఫర్ మీ. 300 పైసలు సినిమాలు చేస్తుంటారు, అందులో 90% సక్సెస్ రేషియో ఉన్న సుమా గారు మా సినిమా చేయడం ఇట్స్ అన్ ఆనర్. మా సినిమా కూడా అదే కోవలో ఉండాలని, పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. యు ఆర్ ది లక్కీ చామ్ ఫర్ పారిజాత పర్వం. థ్యాంక్ యూ ఫర్ ఆనరింగ్ అండ్ ఇంటర్వ్యూ చేశారు. నేను రాలేకపోయా, బట్ ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు.
అగైన్ నాట్ టు ఎక్కువ చెప్పాలని కాదు కానీ బట్ మహేశర్ అండ్ దేవేష్ హ్యావ్ బీన్ అమేజింగ్. అందరూ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, అందరూ పేమెంట్లు ఇస్తారు, ప్రమోషన్ చేస్తారు, బట్ దీస్ గైస్ దే హ్యావ్ బీన్ రియలీ రియలీ అమేజింగ్ అండ్ స్మూత్. ఎక్కడా కూడా ఒక్కసారి కూడా పర్సనల్గా నేను అయితే త్రూ అవుట్ ది ఎంటైర్ షూట్ ఐ వాజ్ నెవర్ ఎవర్ అన్కంఫర్టబుల్ ఒక్క సిచ్యువేషన్లో కూడా. ఎప్పుడు ఏది కావాలన్నా యూనో దే వర్ ఆల్వేస్ దేర్ అండ్ ఇట్స్ అన్ ఎన్సాంబుల్ కాస్ట్. మీరు చూస్తే సునీల్ అన్న, హర్ష, నేను, శ్రద్ధా దాస్, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, సమీర్, ఎవ్రీ వన్ ఆఫ్ మాల్విక వాజ్ దేర్. బట్ నేనేం చెప్తాను అంటే ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ బిజీ అండి. అంటే హర్ష సూపర్ బిజీ, సునీల్ అన్న సూపర్ బిజీ, శ్రద్ధా గారు ఇస్ డూయింగ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో చేస్తున్నారు. ఇంతమందిని అసెంబ్ల్ చేసి షూట్ చేయడం అనేది ఇట్ వాజ్ అ బిగ్ టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాసిబుల్ చేసినందుకు మా డైరెక్టర్కి, మా ప్రొడ్యూసర్కి ఐ షుడ్ రియలీ థ్యాంక్. ఇట్ వాజ్ అ వెరీ వెరీ టఫ్ జాబ్ ఫర్ దెమ్, ఐ నో. థ్యాంక్ యూ మైదర్ గారు అండ్ దేవేష్ భాయ్, ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ గైస్. ఇట్ వాజ్ వెరీ స్మూత్. ఐ జస్ట్ లవ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఐ థింక్, ఐ హోప్, ఐ ప్రే దిస్ ఫిల్మ్ షుడ్ డూ రియల్లీ వెల్. మీరు ఇంకా సినిమాలు చేయాలి, ఇండస్ట్రీ నీడ్స్ పీపుల్ లైక్ యూ. అండ్ తర్వాత మా డైరెక్టర్ సంతోష్ హ్యాస్ బీన్ వెరీ ప్యాషనేట్ డైరెక్టర్ అండి. ఇప్పటివరకు నేను వర్క్ చేసిన వాళ్ళందరిలో అంటే తన తాపత్రయము తపన చాలా, అంటే ప్రతి చిన్న సీన్ దగ్గర నుంచి, డైలాగ్ దగ్గర నుంచి వెరీ వెరీ ఒక ఫైర్ ఉంటుంది అండ్ వెరీ వెరీ టాలెంటెడ్. ఈ సినిమాతో మన ఇండస్ట్రీకి ఇంకొక మంచి డైరెక్టర్ రాబోతున్నాడు. కమింగ్ ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేస్తాడు. ఐ రియలీ థ్యాంక్ సంతోష్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏమని చెప్పాలా? నేనేం చెప్పు అందరికి. ఓకే, సంతోష్ అంటే ఇతనే ఈజ్ ది డైరెక్టర్ ఆఫ్ అసలు పారిజాత పర్వం. ఈ పారిజాత పర్వం అంటే మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా హిట్ అవుతుందని, తర్వాత సీక్వెల్ కూడా రాసిండు. ఆ టైటిల్ నేను చెప్పాలో లేదో తెలియదు. ఓకే, అందులో శ్రద్ధ ఉంటుందా? బట్ సంతోష్ హస్ బీన్ అన్ అమేజింగ్ డైరెక్టర్. ఐ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ హర్ష గురించి, సునీల గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇంతకుముందు కూడా ఎవరో సంబడీ వస్తే హర్ష కామెడియన్ అది అని, ఐ నెవర్ ఫీల్ దాట్. హర్ష ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. హర్ష ఈజ్ గోయింగ్ టు కమ్అప్ విత్ బ్యూటిఫుల్, ఇంకా మంచి మంచి సినిమాలు వచ్చి ఒక మంచి హీరోగా మన ఇండస్ట్రీలో స్థిరపడతాడు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ దట్. అండ్ ఐ పర్సనల్లీ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ష. ఐ డోంట్ షై అవే ఫర్ సేయింగ్ దట్. హర్ష, ఐ రియలీ లైక్ ద బాడీ ఆఫ్ వర్క్ యూఆర్ డూయింగ్ సుందరం మాస్టర్. అండ్ హర్ష నెక్స్ట్ లైన్అప్ కూడా నాకు తెలుసు. సో యూ గైస్ విల్ బి అమేజ్డ్ అండ్ థ్రిల్డ్. సునీల్ అన్న గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. హీఈస్ దేర్ ఎవ్రీవేర్ నౌ. ఇక్కడ తమిళ ఇండస్ట్రీలో, ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో ఈస్ డూయింగ్ దిస్ పార్ట్. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సునీల్ అన్న అండ్ శ్రీకాంత్ అయ్యంగర్. ఈజ్ అనదర్ ఫినామినల్ యాక్టర్. ఐ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. I should thank all the direction team, special mention to Bala Saraswati, my DOP. He has done excellent job andi. Meer visuals chuste oka pedda cinema, pedda budget cinema ki etlaithe visuals unte atlu untai. Production quality has been amazing and the visuals are too good. Bala Saraswati is going to rock. Manchi pedda pedda cinemalu chestaru aina. And Ree has given some amazing music. Thank you Ree, thank you Bala. And all the team, production team, direction team, andariki thank you so much. Last but not the least, I would not want to call this a small film, but a concept based film ki pedda man cheskon vachina Vishnu Prasad gariki thank you so much sir. It really means a lot for us. అంటే మీలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, వచ్చి నా గురించి మాట్లాడినప్పుడు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా ఐ కెన్ బీ హియర్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఏప్రిల్ 19 పారిజాత పర్వం. సినిమా గురించి ఎక్కువ మాట్లాడ, థియేటర్స్ లో చూడండి. మీకు నచ్చిన యాక్టర్స్ అందరూ ఉన్నారు. ట్రైలర్ సాంగ్స్ అన్ని రిలీజ్ చేశాం, అంత కాంటెంట్ అంతా ఇట్స్ దేర్ ఆన్ యూట్యూబ్. గో వాచ్ ఇట్. నచ్చితే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి చూడండి. ఒక్కరు వెళ్ళకండి, ఒక 3-4 వెళ్ళండి, ఫ్రెండ్స్తో చూడాల్సిన సినిమా. ఈ మధ్య కాలంలో ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న సినిమాలు ఖచ్చితంగా వర్కౌట్ అవుతున్నాయి. మ్యాడ్ కావచ్చు, కీడాకోలా కావచ్చు, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ది న్యూ మంత్ర నౌ. సో పారిజాత పర్వం కూడా ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇట్ ఈస్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. మీరు
100 rupees లో యూ కెన్ వాచ్ హర్ష సునీల్ అన్న యూనో ఇట్లాంటి బ్రిలియంట్ యాక్టర్స్ ని యూనో యూ కెన్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. సో April 19 థియేటర్స్ లో ఖచ్చితంగా చూడండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ సినిమా ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటుంది, హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పీపుల్ ఆర్ పీపుల్ హూ హావ్ కమ్ హియర్, మీకు ఇన్స్టాగ్రామ్ అందరికీ ఉంటుంది ఇప్పుడు, ప్లీజ్ పుట్ అప్ అవర్ స్టేటస్ ఆర్ ఏ పోస్ట్ అబౌట్ ఆఫ్లెట్ పారిజాత పర్వం. రిలీజ్ డేట్ చెప్పండి చాలు, యూనో ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి రీచ్ అవుతుంది, అందులో సగం మంది వచ్చినా కూడా ఇట్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్. అండ్ మా సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విశ్వనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా వాళ్ళందరికీ డబ్బులు తీసుకురావాలని, మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ అ గుడ్ నైట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సుమ గారు థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ ఎ ప్లెజర్ బీయింగ్ హియర్ విత్ యు ఆన్ దిస్ డే. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య, ఐ నో దట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ మీరు చెప్పింది అక్షరాల నిజమని. అండ్ అలాగే వైభవహర్ష అండ్ శ్రద్ధాదాస్ మీ గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, బికాస్ వికీపీడియాలో రాస్తున్నాయి. అండ్ అలాగే సంతోష్ గారు మాత్రం ఇంకొకసారి మాట్లాడడానికి మైక్ అడిగారు, దానికి నా గూగుల్ పే కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఆయన. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఒకటేంటంటే మా డిఓపి బాల సరస్వతి హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్, బట్ వాళ్ళ ఫాదర్ కి కొంచెం హెల్త్ బాగాలేదు, దానివల్ల ఆయన రాలేకపోయాడు. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా ఎడిటర్ కూడా, అండ్ ఎస్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అసలు దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. డే అండ్ నైట్ కష్టపడుతున్నారు వాళ్ళు, కష్టపడి చాలా కష్టపడుతున్నారు అసలు, అది నేను చెప్పలేను. అంటే చెప్తే ఏదో కావాలని పొగినట్టు ఉంటుందేమో, బట్ దే ఆర్ డూయింగ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు 19th వరకు కూడా దే ఆర్ లైక్ మా డైరెక్టర్ వాళ్ళు నిద్రపోనిస్తున్నాడు, బయటకు వెళ్ళి మజ్జిగ ప్యాకెట్లు వాటర్ బాటిల్ అమ్ముకుంటున్నారు, పంచుతున్నారు. బట్ అంటే డైరెక్టర్ తన హీ టుక్ ఇట్ వెరీ పర్సనలీ, అండ్ తను సొంతంగా ప్రమోషన్ చేయడానికి దిస్ కమింగ్ అవర్ డిఫరెంట్ ఐడియాస్. అండ్ అంతే సపోర్టివ్ గా డైరెక్షన్ టీమ్ అందరూ చేస్తున్నారు, పగలనక రాత్రనక మోమాటం లేకుండా ఇబ్బంది పడకుండా బస్ స్టాప్ లోకి వెళ్ళి ఎక్కడ క్రౌడ్ ఉంటే అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు, ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రమోషన్. వాళ్ళందరూ సినిమా తెర వెనకాల ఉంటారు, వాళ్ళ పేర్లు ఎవరికి తెలియని కూడా తెలియదు, మహేష్, ఆదిత్య, మిగతా వాళ్ళందరూ, బట్ దే ఆర్ స్టిల్ పుట్టింగ్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు ప్రమోట్ ద ఫిలిం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్స్ కూడా మా ఈ సినిమాకి సంబంధించిన పనులు ఉంటున్నా కూడా రీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు టు ప్రమోట్ ద ఫిలిం. దట్ వాజ్ వెరీ స్వీట్ ఆఫ్ యూ గైస్. ఐ ఫర్గాట్ టు మెన్షన్ న్యూ మీడియా అండ్ వంశశేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. న్యూ మీడియా హాస్ బీన్ మొన్న ఈవెంట్ ఆంధ్ర టూర్కి వెళ్ళినప్పుడు కూడా దే హావ్ బీన్ సపోర్టింగ్ అస్, అండ్ వంశశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దే ఫర్ మీ అండ్ బీయింగ్ దే ఫర్ గుడ్ ఫిలిమ్స్. డార్లింగ్ వన్ లాస్ట్ థింగ్ అండి, ఇంకా బోర్ కొట్టిస్తాను అయిపోయింది ఒక్క వల్ల. సో ఈ సినిమా అందరికీ రీచ్ అవ్వాలి, బికాజ్ వీ క్రియేటెడ్ సమ్ గుడ్ కాంటెంట్ అనే ఒక దీంతో ఎనీ మల్టీప్లెక్స్ 150 rupees చేస్తున్నామండి సినిమాకి. సో ఎక్కడ కూడా మీకు టికెట్ ప్రైస్ హైక్ ఉండదు, ఎనీ మల్టీప్లెక్స్ లో 150 rupees సినిమా మీరు చూడొచ్చు, సింగిల్ స్క్రీన్ ఛార్జీస్ గా సేమ్ ప్రైసెస్ ఉంటాయి. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ April 19. సినిమా బాగుంటే దయచేసి టాక్స్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. జీపే మాట్లాడండి. ఒక నిమిషం జస్ట్ మాట్లాడే ముందు ఈ మళ్ళీ మైక్ ఇవ్వడం వల్ల స్కానర్ శ్రద్ధ గారికి అలాగే హర్ష గారికి వీపుకి బాగా తగిలి లైట్లు. ఇన్ఫాక్ట్ యువీ మీడియా వాళ్ళు మీ MRI స్కాన్ చేశారు, ఇప్పుడే రిపోర్ట్స్ వస్తాయి. చైతన్య ఇస్ నాట్ ఓన్లీ అన్ అమేజింగ్ యాక్టర్ బట్ ఈస్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అతనికి మా వాల్కన్ ఆఫ్ టాలెంట్ మా సంతోష్ కి మీరు మనస్ఫూర్తిగా ఒక్కసారి మీ బ్లెస్సింగ్స్ ని మీ క్లాప్స్ తోటి అందించడం చేస్తాం. అలాగే లక్కీ మ్యాన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇక్కడే ఉన్నారు మీ ముందు, వారికి అలాగే మా లక్కీ ఉమెన్ ఆఫ్ ది డాష్ మా సుమ గారికి, వారి ఇష్టప్రసాద్ గారికి, సుమ గారికి ఇద్దరికి కూడా మీ క్లాప్స్ హృదయపూర్వకంగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నా గురించి చెప్పినందుకు మీరు నా కొట్టిన గూగుల్ పే నేను తిరిగి కొట్టేస్తాను, డిస్కౌంట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ విష్ణుప్రసాద్ గారు అండ్ అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వి కంటిన్యూ విత్ ద
క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ విత్ ఆర్ మీడియా మిత్రులతో మనకి చైతన్య అలాగే హర్ష.